హే ఎవ్రీ వన్ అందరికీ స్వాగతం మూవీ లవర్స్కి సంక్రాంతి సీజన్ వచ్చేసింది మావా ఈ సీజన్ గురించి చాలా మూవీస్ విని యుద్ధాన్ని చేసేయి అండ్ చేస్తున్నాయి అందులో కొన్ని మూవీస్ మంచి కోసం తగ్గితే మరి కొన్ని మాత్రం క్లాస్కి సై ఉన్నాయి నేను ఏ మూవీస్ గురించి చెప్తున్నాను ఎప్పటికీ మీకు అర్థమయ్యి ఉండొచ్చు అవును మావా రిలీజ్ అవుతున్నాయి అసలు పాయింట్ ఏంటి అంటారా అదే మా సంక్రాంతి రేస్లో ఉన్న మూవీస్ గురించి అండ్ వాటిపై ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే లాస్ట్ వరకు వీడియో చూడండి మావా మీరు చూస్తారని ఆశిస్తూ ఇంక వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా నా గుంటూరు గారం మామ అతడు కలెజ వాటి రిలీజ్ టైంలో అంత కమర్షియల్గా ఆడకపోయినా ఇవిలో వాటి రిపీట్ వ్యాల్యూ కానీ ఫ్యాన్స్లో ఆ మూవీపై ఉండే లవ్ కానీ నెక్స్ట్ లెవెల్ అలాంటి త్రివిక్రమన్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరుగారం సినిమాపై ఫ్యాన్స్ అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు మామ శ్రీమంతుడు మూవీ తర్వాత నుంచి బాబు నుండి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంది కొన్ని మూవీస్లో అది వర్కౌట్ అయినా ఫ్యాన్స్కి మాత్రం బాబుని అలా చూడడం బోర్ కొట్టేసింది యాజ్ అ ఫ్యాన్ నేను కూడా అదే ఫీల్ అయ్యా మామ కానీ కారం నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో బాబు మాత్రం మాస్ ఉన్నాడు మామ మెయిన్లీ ఆ బీడీ స్టిల్స్కి ఫ్యాన్స్ బాగా సాటిస్ఫై అయ్యాయి ఒక్క ఓమే బేబీ సాంగ్ తప్ప మిగతా కంటెంట్ అంతా బాగుంది మామ అసలు ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో వదిలినప్పుడైతే నేను వీడియో చూసి షాక్ అయ్యామావ అసలు బాబేనా ఆ డాన్స్ అండ్ మెయిన్లీ డైలాగ్ యూజ్ చేసింది అసలు త్రివిక్రమ్ గారు ఎలా ఒప్పుకున్నారని కానీ సాంగ్లో బాబు మాస్ డాన్స్ మాత్రం క్రేజీ ఉంది మామ కొంతమంది ఫ్యాన్స్ బాబెంట్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేయడం అంటే ఇంకొంతమంది మాత్రం ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు బట్ నాగవంశీ గారికి మూవీపై ఉంది కాన్ఫిడెన్స్ లేక ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ ఆయన మూవీ గురించి ఇచ్చే స్టేట్మెంట్లు విన్నప్పుడు మాత్రం కొంచెం భయమేస్తుంది మామ ఆయన పక్కన పెడితే త్రివిక్రమ్ గారు మళ్ళీ బాబుకి మంచి మాస్టర్ రోజులు ఇస్తారని ఆశిద్దాం ఫ్యాన్స్ అయితే వింటేజ్ బాబు బ్యాక్ వింటేజ్ బాబు బ్యాక్ అంటున్నారు కానీ మీకు ఒకటి చెప్తామా ఆ వింటేజ్ హీరోస్ని మళ్ళీ బ్యాక్కి తీసుకురావడం ఏ డైరెక్టర్స్ వల్ల కాదు కదా ఆ హీరోస్ వల్లే కాదు ఎందుకంటే టైంతో పాటు వాళ్ళు చేంజ్ అయ్యారు పోకిరిలోని మహేష్ బాబు అన్న వర్డ్ నుండి గుంటూరు కారంలో మహేష్ బాబులా ఉండాలి అన్న స్టేట్మెంట్ యూజ్ చేసే రేంజ్లో కారం మూవీ ఉండాలని ఆశిద్దాం అండ్ అదే రోజు పీసీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్సిలో నుండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా హనుమాన్ మూవీ రిలీజ్ అవుతుంది మావా రెడ్డి లాంటి ఎక్స్పెరిమెంటల్ హిట్ తర్వాత ప్రశాంత్ అండ్ తేజాస్ధ్య కాంబోలో వస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది హనుమాన్ మూవీ ఇనిషియల్ స్టేజ్ నుండే ప్రశాంత్ వర్మ మూవీ కోసం చాలా వర్క్ చేశారు ఆ ఈఎఫ్ఎక్స్ సైడ్ కానీ స్టోరీ సైడ్ కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు కొత్త టాలెంట్కి కూడా ఛాన్సెస్ ఇచ్చారని టాకు నేనైతే ప్రశాంత్ స్టోరీ సెలెక్షన్కి ఫ్యాన్ మావ ఆ మూవీ కానీ కల్కి మూవీ కానీ రెడ్డి కానీ చాలా డిఫరెంట్ ఓనర్స్ ఈసారి హనుమాన్ కూడా చాలా డిఫరెంట్ ఓనర్ ఎప్పుడు హాలీవుడ్ సూపర్ హీరో యూనివర్సిటీ చూడడం తప్ప మనకి ఇండియాలో అలాంటి జోనస్ మూవీస్ మాత్రం చాలా తక్కువ అలాంటిది ప్రశాంత్ వర్మ మాత్రం డేర్గా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేస్తున్నాడు మూవీ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మెయిన్లీగా పోస్టర్ డిజైన్స్ అయితే క్రేజీ ఉన్నాయి మూవీ ట్రైలర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది మావా మన తేజ సజ్జ కూడా తన రోల్కి బాగా ఫిట్ అయ్యాడు అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అది విఎఫ్ఎక్స్ ఏ మామ అసలు మీడియం రేంజ్ బడ్జెట్ లో ఆరేంజ్ అవుట్పుట్ తెచ్చాడంటే ప్రశాంత్ మాస్ హనుమాన్ ట్రైలర్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ హోమ్ ని బాగా వేసుకున్నారు బట్ ట్రైలర్లో విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి మావా నేను చాలా ఎగరగా వెయిట్ చేస్తాను ఆ మూవీ గురించి బట్ గుంటూరు అని హనుమాన్ మూవీ క్లాష్ వల్ల హనుమాన్ మూవీకి కొంచెం కాదు పెద్ద లాసే వస్తుందేమో నా ఫీలింగ్ ఎందుకంటే థియేటర్స్ విషయంలో ప్రొడ్యూసర్స్ కి క్లాషెస్ అవుతున్నాయి పెద్ద హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ బాగా పెద్దగానే ప్లాన్ చేస్తారనుకోండి అందులో తప్పు లేదు ప్లేస్ ప్లేస్లో వేరే పెద్ద హీరో సినిమా ఏమున్నా కానీ ఇదే రిపీట్ అయ్యేది బట్ మరీ నైన్టీ ఫైవ్ థియేటర్స్ కి నైన్టీ థియేటర్స్ అన్నట్టు కాకుండా నైంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ గుంటూరుకారంకి ఇచ్చి ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థియేటర్స్ అనుమానికి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మనుమన్ ప్రొడ్యూసర్స్ థియేటర్స్ విషయంలో ఎంత డిస్కషన్ చేసుకున్నా కానీ ఏ మూవీ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడాలి ఎన్ని రోజులు ఆడాలి అన్నది రిలీజ్ తర్వాత మన ఆడియన్సే డిసైడ్ చేస్తారని నా ఫీలింగ్ మీరేమంటారో కింద కమెంట్ చేయండి మావా అలా ఈ రెండు సినిమాల తర్వాత జాన్ థర్టీన్త్ నా వెంకీమామ సైందో రిలీజ్ హిట్ హిట్ టూ లాంటి మూవీస్ తర్వాత శైలేష్ కాలంలో రానా నాయుడు తర్వాత వెంకీమామకు కాంబోలో వస్తున్న మూవీ మావా నాకు పర్సనల్గా మూవీ పై హై ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ వెంకీమామ అంటే ఫ్యామిలీతో పండక్కి సినిమాకి వెళ్ళి చూడొచ్చు అన్న నమ్మకం ఉంది రిలీజ్ ట్రైలర్ చూసాకైతే ఈసారి మామ ఏదో గట్టిగానే ప్లాన్ చేసాడు అనిపించింది లైట్గా జాన్వ్యూ క్లైబ్స్ కూడా వచ్చాయి మామ మూవీలో క్యాస్టమ్ క్రూ అయితే భలే ఉన్నారు ఆ చిన్న పిల్లలు బాగా యాక్ట్ చేసింది ట్రైలర్లో బట్ ట్రైలర్లో ఆ బుల్లెట్ బ్యాక్ నుండి బయటకు వచ్చే సీన్కి ట్విట్టర్లో జోకులు వేసుకున్నారు కానీ దానికి కూడా సెలిస్ కొనలో రియాక్ట్ అవుతూ ప్రాక్టికల్గా అది ఎలా పాజిబుల్ అని ట్వీట్ చేశాడు చిన్న సీన్కి ఎంత రిసెర్చ్ చేసినాడు మొత్తం సినిమాకి ఎంత రీసెర్చ్ చేసాడో అన్నది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది వెంకీమామ మాస్ ఉన్నాడు ట్రైలర్లో లుక్ కానీ డైలాగ్స్ కానీ టోటల్లీ కొత్త వెంకీమామని చూసిన ఫీల్ వచ్చింది మరి వెంకీ మామ ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆశిద్దాం అండ్ ఫైనల్లీ పండక్కి ఇంకో మూవీ నాగార్జున గారి నా రంగ నిజం చెప్పాలంటే అసలు ఈ మూవీపై జీరో ఎక్స్పెక్టేషన్ మామ ఇంకా షూట్ కూడా కాలేదంట బట్ రిలీజ్కి రెడీ అయ్యారు మూవీకి ప్లస్ అంటే అది నాగమావ్ లుకే ఆయన లుక్స్ అండ్ స్లాంగ్ క్రేజీ ఉన్నాయి టేజర్ లో మళ్ళీ సోగాడి చిన్ననైన తర్వాత ఈ సినిమాలో అంత రోరల్ క్యారెక్టర్ లో కనబడుతున్నారు ఈ మూవీ టేజర్ చూసేటప్పుడు ఆరు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించింది మావ ఎందుకంటే ఆ రోల్ లో అశుకరంగా అది అసలు సెట్ కాలే అనిపించింది బట్ ఇట్స్ టూ ఎర్లి టు సే అండ్ మూవీలో నాగ్మావ తో పాటు అలర్ నరేషన్ రాస్తారని కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు టాక్ మూవీ మనం అనుకున్నట్టు ఉంటే మాత్రం పండక్కి నాగార్జున గారి రచ్చ ఇవి మావా పండక్కి రిలీజ్ అయ్యే మూవీస్ కొన్ని వాటి మీద హై ఎక్స్పెక్టేషన్స్ అండి మరి కొన్ని వాటిపైన అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు మరి మీరు ఏ మూవీకి ముందు వెళ్తారో కమెంట్ చేయండి అండ్ ఇంకో మూవీ కూడా రిలీజ్ అవ్వాలి మావా కానీ పోస్ట్పోన్ చేశారు అదే రవణ ఈగల్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చినప్పుడు చాలా బాధేసింది సినిమా రవణకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుండు అని చాలా మందికి అనిపించింది బట్ ఏమైనా కానీ ఫిబ్రవరి నైన్త్ స్లోలోగా వస్తున్నాడు రవణ ఈగలతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం విత్ ద సెట్ వీడియో మావా నేను ఉన్న పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రం మళ్ళీ ఇంకో వీడియోతో మేము ఎందుకు వస్తాం అంతవరకు సేఫ్ టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్